ప్రకాశం జిల్లా కనిగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. బిఎల్ఓలు, రెవెన్యూ సిబ్బంది ఓటు దరఖాస్తులను, ఆన్లైన్లో నమోదు చేసుకున్న ఓటు దరఖాస్తులను పరిశీలించకుండా కేవలం రిజెక్ట్ చేయడం దారుణమని మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. వైసీపీ మద్దతుదారులు ఓటు తొలగించారని ఆరోపించారు. నియోజకవర్గంలో 295 పోలింగ్ బూతులు పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటును కల్పించాలని తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో 295 పోలింగ్ బూతులు పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఇలాంటి విచారణ లేకుండా తొలగించడము చివరి బాధాకర విషయం కాబట్టి వీటిపైన సమగ్రమైన విచారణ జరిపించి మరలా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలి. అలా కల్పించిన పక్షంలో మేము న్యాయస్థానికైనా ఆశ్రమించి ప్రతి ఒక్కరికి ఓటు వచ్చే విధంగా చెప్తామని చెప్పేసి హామీస్తున్నాం. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా ఈరోజు మన తహసీల్దార్ వారి కార్యాలయంలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే బాబాసాహెబ్ భారత రత్న అంబేద్కర్ గారు కలగన్నారో ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి, వారి అధికారాలని కాపాడాలి, ఓటు హక్కు ద్వారానే ప్రభుత్వం ఎన్నుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఆయన ఏదైతే చేపట్టాడో వాటన్నిటికీ వీళ్ళు తుంగలో దక్కుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు కుమ్మక్కై ప్రతి ఒక్క పౌరుడికి 18 సంవత్సరాలు నిండిన పౌరుడికి ఓటు కల్పించాలని ఒక చిత్తశుద్ధి లేకుండా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను గుర్తించి ఏరువేసే క్రమం చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యకు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఒక్క విషయం మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది, మిగిలిన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లని అదేవిధంగా కొత్తగా చేరబోయే ఓట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇటువంటి విధానాలను ఎండగడుతూ ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది.